మన మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతున్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 25న విజయవాడలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు బాగానే జరిగాయండి. కానీ మెగా అభిమానులకు భారీగా షాక్ తగిలిందండి. అదేంటంటే అసలు ఆడియో ఫంక్షన్ నే నిర్వహించకూడదు అనుకున్నారంట. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఆడియో ఫంక్షన్ జరగకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయంట. అవేంటో తెలుసుకుందాం. చిరంజీవి కి అభిమానులు ఎక్కువ ఉన్న ఆంధ్రాలో అందులోనూ విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఫంక్షన్ జరిపించాలని అనుకున్నారంటండి. కానీ అక్కడ ఆటలు మాత్రమే ఆడాలి, ఇతరత్ర ఏ ప్రోగ్రాంలకు ఫంక్షన్లకు అనుమతించబడదని 2015లో కోర్టు స్టే ఇచ్చిందంట. దాని ప్రకారమే అక్కడ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే మెయిన్ రీజన్ అనుకోండి. కానీ మరికొందరు చెబుతున్న దాని ప్రకారం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అనగానే అభిమానులు భారీ ఎత్తున వస్తారు, వారిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టము, దానికి భారీ బందోబస్తు కూడా కావాలి, ఇవన్నీ చేయాలంటే భారీగా ఖర్చు అవుతుందండి. పైగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు అంటూ 2 వర్గాలుగా విడిపోయారండి. మన మెగాస్టార్ స్టేజ్ మీద ఎక్కగానే పవర్ స్టార్ అంటూ ఈలలు గోలలు చేసి ఫంక్షన్ని ఎక్కడ సాఫీగా సాగనీయకుండా చేస్తారో అన్న భయం కూడా ఉందని కొంతమంది అంటున్నారు. ఇక శివరాఖరిగా ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి అనుకున్న డేట్ లో సినిమాని రిలీజ్ చేయాలంటే ఆడియో ఫంక్షన్లు అంటూ టైం వేస్ట్ చేయకుండా ప్యాచ్ వర్క్ పనిలో ఉందాం అనుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ 3 అడ్డంకులే ఆడియో ఫంక్షన్ జరగకపోవడానికి కారణాలని తెలుస్తున్నాయి. మరిన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్న పులిహోర న్యూస్ వెంటనే మీ హోమ్ పేజ్లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.